ఇది పోస్ట్ పోన్ అయిన హియరింగ్ గురించి డాక్యుమెంట్ సుప్రీంకోర్టు వచ్చినది కానిస్టేబుల్ గురించి. సో అందరికీ వెల్కమ్ అండి. సో మనం ఏదైతే ఏపీలో జరిగిన 2023 నోటిఫికేషన్ కానిస్టేబుల్ గురించి అప్డేట్ ఇస్తా ఉన్నాము. సో ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పటి నుంచి మనకు కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇబ్బందులు అంటే ఒకసారి చూద్దాం మనము. సో ఏం జరుగుతుంది అనేది. సో మనకు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ లో సర్వీసులు ఉన్న హెచ్జీలో అంటే హోంగార్డ్స్, సో ఈ ఎవరైతే ఈ హోంగార్డ్స్ ఉన్నారో, సో వీళ్ళు మొన్న ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి మాకు 25% రిజర్వేషన్ ఉంది, సో మేము ఎగ్జామ్ అటెండ్ అయినా అవ్వకపోయినా మా ఒక పోస్టులు మాకు భర్తీ చేయండి, సో మమ్మల్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పి వీళ్ళు ఏపీ హైకోర్టుకి వెళ్ళారు. సో ఏపీ హైకోర్టుకి వెళ్తే కన్నా ఇక్కడ వీళ్ళు ఏపీ హైకోర్టు, సో ఏపీ గవర్నమెంట్కు ఒక ఆర్డర్ ఇచ్చేసింది, వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటిని భర్తీ చేయండి, వాటిని భర్తీ చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. సో ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మన ఏపీ ఎస్ఎల్ఆర్పీబీకి సంబంధించి, ఏపీ ఎస్ఎల్ఆర్పీబీకి సంబంధించి మన చైర్మన్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో ఇది రాంగ్ రూట్ అండి. సో వాళ్ళని మేము భర్తీ చేయలేము, డైరెక్ట్గా ఎగ్జామ్ అటెండ్ అయినా అటెండ్ అయిపోయినా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం భర్తీ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకి వెళ్తే కన్నా ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి హీరింగ్ ఈ నెల 22/11/2023 ఉన్నది యాక్చువల్గా ఈ నెల. సో దీన్ని ఏం చేసిందంటే పోస్ట్ ఫోన్ చేసింది. సో సుప్రీంకోర్టు పోస్ట్ ఫోన్ చేసింది. సో ఎప్పుడు పోస్ట్ ఫోన్ చేసింది? 6/12/2023 పోస్ట్ ఫోన్ చేసింది. సో ఒక్కసారి మనము సైట్లోకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు సైట్లోకి వెళ్ళి www.supreme.com చూసుకుంటే కదా. సో మనకు అక్కడ ఒక కేసు నెంబర్ ఉంది, ఏదంటే 18341. సో ఈ కేసు నెంబర్ మనం కొట్టి చూస్తే కదా, సో మనకి ఏంటి కేసు ఎక్కడ ఉంది, ఎక్కడ అప్డేట్ ఉంది, ఏం కథ అనేది మొత్తం తెలుస్తూ ఉందండి. తెలుసుకోవచ్చు, మీరు కూడా చూడండి, ఒకసారి ప్రయత్నం చేయండి చూసి వెళ్ళే దాని గురించి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ గురించి ఎదురు చూస్తున్నారో, నేను కూడా అనుకున్న లాస్ట్ టైం హీరింగ్ అయిపోయింది కదా ఈసారి వస్తుందని. సో ఇప్పుడు ఈ హోంగార్డ్స్ సంబంధించిన రిజర్వేషన్ ప్రకారము, సో వీళ్ళు మళ్ళా హైకోర్టు ఓకే చేసి సుప్రీంకోర్టు మళ్ళీ పొడిగించిన కాబట్టి టైం డిసెంబర్ వరకు. సో ఈవెంట్స్ జరగాలి అంటే, ఈవెంట్స్ జరగాలంటే మనకి ఈ డేట్ రావాలా. సో ఇది ఇచ్చిన తర్వాతనే 6/12/2023. సో ఈ హీరింగ్ అయిపోతేనే సో అప్డేట్ అనేది తెలుస్తుంది మనకు. సో ఈవెంట్స్ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. సో ఇది విషయం అండి. సో ఈ విషయం అందరికీ షేర్ చేయండి, ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు. సో కొత్త వాళ్ళు అయితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, సో లైక్ కొట్టండి. సో మీరు లైక్ కొడితేనే కొంత మరింత మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ విషయం చేరుతుంది. సో ఓకేనా, ప్రతి నిమిషం మీ గురించే అప్డేట్ ఇస్తూ ఉంటామండి. ఓకేనా, బాయ్ అండి, ఆల్ ది బెస్ట్.